ఎవరు కూడా ఊహించిన విధంగా మామూలుగా ఇట్లా 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకుని అనౌన్స్ చేసినప్పుడు చాలామంది నవ్వారు. ఏంటిది హ్యూమన్లీ పాసిబులా? గతంలో రాజశేఖర రెడ్డి చేసినప్పుడు 50 రోజులు ఎంతో చేశారు, లేకపోతే ఇంకొకరు చేసినప్పుడు 100 రోజులు చేశారు. అటువంటిది ఇన్ని రోజులు లోకేష్ దట్టు చేయగలడా, ఒక కంఫర్టబుల్ లైఫ్లో ఉన్నాయన అని చెప్పి చాలామంది దాన్ని అవగాహన చేశారు. అయితే అందరి అంచనాలను కూడా తలకిందులు చేస్తూ ఒక మొక్కవారి ధైర్యంతో ఈ సంవత్సరం జనవరి 27 కుప్పం నియోజకవర్గంలో స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి కూడా ఎండనక వాననక రాత్రనక పగలనక ఎన్ని అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా కూడా ఆ పాదయాత్ర దిగ్విజయంగా కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఆయన చెప్పాడు పాదయాత్ర అప్పుడే, దీన్ని మామూలుగా సాగనిస్తే పాదయాత్ర, దీన్ని మీరు అడ్డంకులు కల్పించి అడ్డుకుంటే ఇది ఒక దండయాత్ర అవుతుందని చెప్పని. అయితే యాజ్ యూజువల్ ఈ ప్రభుత్వంలో ప్రతి కూడా అన్యాయాలు అరాచకాలు అక్రమాలు ఎలాగ కామనో పాదయాత్ర కూడా అలాగే అనేక అడ్డంకులు సృష్టించారు. ఓ పక్క రెవెన్యూ అధికారులు రోడ్డు పక్కన ఎక్కడన్నా టెంట్ వేసుకోవాలంటే ఆ స్థలం ప్రభుత్వ స్థలమనో లేకపోతే ఇంకోటనో వచ్చి ఇబ్బందులు పెట్టేవాళ్ళు. ఏదైనా మీటింగులు పెట్టుకోవాలి ఇంకోటంటే పోలీసుల సైడ్ నుంచి వచ్చి పర్మిషన్లు ఇచ్చేవాళ్ళు కాదు. జనంలో కనపడటం కోసం ఏదైనా ఒక స్టూల్ పైన ఎక్కి నిలబడి ఏదైనా అందరూ కనపడేట్టుగా మాట్లాడగలమని ఆ స్టూల్ పైకి ఎక్కుతున్నాడని తెలిస్తే ఆ వచ్చి ఆ స్టూల్ కూడా ఎక్కకూడదు మీరు స్టూల్ అని చెప్పి స్టూల్ తీసేసి దాచిపెట్టేవాళ్ళు. ఇట్లా అనేక రకాల అడ్డంకులు లేకపోతే ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ప్రజల యొక్క అభిమానంతో వాళ్ళ యొక్క ఆశీస్సులతోటి పాదయాత్ర నిర్విఘ్నంగా దిగ్విజయంగా ముందుకు సాగింది. ఎప్పుడైతే ప్రజల నుంచి పెద్ద ఎత్తున దానికి మద్దతు స్పందన లభిస్తూ వచ్చిందో ఇక ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ప్రయత్నాలు కూడా మనం తగ్గించారు. ఇంకా మనం ఏం చేసినా ఉపయోగం లేదు, ఈ పాదయాత్ర మనం ఆపలేము అడ్డుకోలేము, ఇంకా ఎక్కువగా చేస్తే ప్రజలు తిరగబడతారనే ఒక భయంతో ఆ పాదయాత్ర గురించి వాళ్ళు ఇంకా కొంచెం తగ్గించారు. 2013 ఎన్నికలకు ముందు 14 ఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మీకోసం పాదయాత్ర సేమ్ అగనంపొడి అక్కడ కంక్లూడ్ చేసి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టుకొని 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించాం. మళ్ళీ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఈరోజు హిస్టరీ రిపీట్ కాబోతా ఉంది. లోకేష్ గారి నాయకత్వంలో యువగళం కంప్లీట్ చేసుకొని అక్కడ సేమ్ ఏదైతే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముగింపు చేశామో దాని పక్కనే దీన్ని కూడా ముగింపు చేసుకున్నాం. మళ్ళీ రేపు ఇక్కడే మీటింగ్ కూడా పెట్టుకుంటా ఉన్నాం. అదే హిస్టరీ మళ్ళీ రిపీట్ కాబోతా ఉంది. 2024 జరిగే ఎన్నికల్లో కూడా మామూలుగా రేపు తెల్లారితే తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత ఖాయమో, ఆదివారం తర్వాత సోమవారం ఎలా వస్తుందో, రేపు 24 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం అలాగే జనసేన కాంబినేషన్లో ఘన విజయం సాధించబోతా ఉన్నాం.